ఈ సంవత్సరం నా గోడకు తగిలేసే టీవీ కొందాం అనుకున్నా. ఈ కరీనా వల్ల నా కళ కళగానే మిగిలిపోయింది. ఆ చెప్పేసేలే, నువ్వు ఫోన్ చేసినప్పుడు కూర అంటున్నా అందుకే ఫోన్ ఎత్తలేదు. చెప్పి ఇప్పుడు ఎత్తా. రాదా ఇప్పుడే? అవునా? ఏంది దీని ముఖం మారింది? సరే ఉండవే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. రాదా, నాకు బయట పని ఉన్నదే, నేను మళ్ళా. ఆగు, వచ్చింది గొర్రె. ఏంటి చెప్పే? అక్కడ మా మరిది మా చెల్లెకు నాలుగుతరాల బంగారం పాత జోగుని గోపిదాడి చేయించిందట. నువ్వున్నావు కొత్త జోగులో పావులేదు, బంగారం కూడా కొనలే. దాని ముగుంది కిరాణం షాపు. నేను ప్రైవేట్ పల్లె టీచర్ ను, నాకు ఈ లాక్ డౌన్ లా జీతమే రాలే కాదే. అంది కిరాణా షాపు అన్ని డబుల్ రేట్ల కమ్మిండు. ఆడు నాలుగు కాకపోతే 40 తులాలు కొంటాడే. 5 తులాలు కాకపోతే 10 తులాలు కొందాం, మనకేం తక్కువైందే. ఆడు గవర్నమెంట్ టీచరే, ఆడికి లాక్ డౌన్ లా సగం అన్న జీతం వచ్చింది. 5 తులాలు కాకపోతే ఆడు 100 తులాలు కొంటాడే. ఆడు సగం జీతమే 40 వేలు, నా మొత్తం జీతం 20 వేలే. నా బతికి ఎప్పుడు ఇంతే? ఒక్కొక్కరు తులాలు తులాలు మెడల్ వేసుకొని తిరుగుతారు. కనీసం పేమెంట్ కి పక్షి కూడా దిక్కులేదు. కేసీఆర్ చీరనే గత అవుతాంది. మీ అవ్వ ఈ పక్క కొంటోడు ఆరిపోయిన మంటను గ్యాస్ ఉన్న రోజు మళ్ళీ మంట లేపిండు. అసలుకే బంగారం రేట్లు మండిపోతున్నాయి. ఏం కొంటావు తులాలు తులాలు? పైసలు ఏమన్నా చెట్ల కట్టాలయ్యా? నా నౌకరి కట్టను కాదే, చెట్ల కాకేంది కాయకపోతుంది. సర్కార్ కొలు ఉన్నదని అన్ని ఆటలాడుతున్నావు. రిటైర్ అయినాక తెలుస్తుంది పైసల విలువ. భూమి ఉన్నప్పుడే దున్నుకోవాలన్నట్టు నౌకరు ఉన్నప్పుడే అన్ని అనుభవించాలే. నువ్వు పోయి లోపల పని చూసుకోపో, నేను దుకాణం దాకా పోయి నూనె ప్యాకెట్ చక్కెర తీసుకొస్తా. లాక్డౌన్ లో సరంజితం వచ్చే వరకు ఏర్పడలేదు. ఇంకటి కిలో చక్కెర ఎంత? 50 రూపాయలు. నూనె ప్యాకెట్? 130. అయ్యో పాడు, గంత రేట్ పెరిగిందా? ఇది లాక్డౌన్ కాదే. కిలో రవ్వ ఎంతనే? కిలో రవ్వ 50 రూపాయలు. పెసరపప్పు? 100 రూపాయలు. కిలో 100 రూపాయలా? ఎప్పుడుతుందన్నది కాదా? అంతేనా? ఏంది శంకర్ అన్న, మా దుకాణాలకు ఏమైనా కొనుడుందా లేకపోతే ఇట్లా అడుగుడేనా? అండి వెంకటి, రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నట్టున్నావు, గా మాత్రం బేరం మారద్దా. కిలో చక్కెర ఎంత ఇస్తానవు? 50 మరే, 2 కిలోలు చూకన్నా. ఏంది 50 రూపాయలా? హోల్సేల్ లా 35 రూపాయలకే ఇస్తారు, బత్తాలు బత్తాలు అన్నా. ఏం మాట్లాడుతున్నావు అన్న, 45 రూపాయలే హోల్సేల్ గా అమ్ముతున్నారు. నేను 2 రూపాయలు లాభం చూసుకొని 50 రూపాయలకు అమ్ముడు తప్ప అన్న. గంత రేటు పెరిగిందా వెంకటి? గంత రేట్ ఎక్కడే, ఎప్పుడు సుందో అదే రేటు కమ్ముతున్నావు. ఎన్ని కిలోలు చూపమంటావు చెప్పు. మా జోకు ఆగు, పల్లి నూనెకి ఎంత ధర? ప్యాకెట్ కు 130 రూపాయలు అన్న. 3 ప్యాకెట్లు ఇవ్వటం అన్న. గంత రేట్ ఎక్కడ వెంకటి? 2 నెలల కింద కొన్న 80 రూపాయల చొప్పున. నువ్వు కొన్న ముఖం అది నాకు మా తెలుస్తుంది. నువ్వు అమ్మే ముఖమే నాకు కూడా మా తెలుస్తుంది. నమస్కారం సార్. నమస్తే వెంకన్న. 2 కిలోల చక్కెర, 3 పల్లి నూనె ప్యాకెట్లు సార్. చక్కెర 50, నూనె ప్యాకెట్ 130, గంత రేట్ పెట్టుకుంటారా సార్? గవి కూడా ఒక రేట్లేనా? చక్కెరకు 100, నూనె ప్యాకెట్ 200 రూపాయలనే కొంటా. ఎట్లా చెప్పు సార్, ఎప్పుడు వచ్చి అది కొంటా ఇది కొంటా అని ఏం కొంటలేడు. కొందరు అంతేనాయా, కోసాలు దీన్ని భరిస్తారు. మొత్తం ఎంత? 490 సార్. ఇక నూనె ప్యాకెట్ దేరం అంటే కట్టా తెగొట్టాలే. చెప్పు ఏం కావాలి? 5 కిలో చక్కెర చాలు. 5 కిలోకి ఎంత చెప్పు ఏరం అంటున్నావా? ఇదిగో చక్కెర 5 కిలో చాలు, రాసుకో. నూనె ప్యాకెట్ లేవి, చక్కెర ఒకటే పట్టుకొచ్చినావు. నూనె ప్యాకెట్ తేలేదే, 5 కిలో చక్కెర తెచ్చిన. కిలో చక్కెర 2 నూనె ప్యాకెట్ పట్టుకురమ్మంటే 5 కిలో చక్కెర పట్టుకుని ఊపుకుంటావా? నా బడ్జెట్ 5 కిలో చక్కెర కానీ ఆగింది. వేసుకున్నాక 20 కిలోల బరువు తగ్గినా అంగట్లో 5 కిలోకు షటక్కు పడిపోయినా. మరేం చేయమంటావే, బయటి ధరలు ఆకాశాన్ని అంట పట్టే నా సంపాదన సరిపోతలేదే. మన బతుకుల తూకం తగ్గపోతే పెరుగుద్దానే పైసలున్న అడ్డమైన రేట్లు వెంచబట్టే. ఆ భారం మనసుంటే వినబడబట్టే. ఇంత చూస్తే సంసారం ఇట్లుండే, బయట చూస్తే ఎవ్వరం అట్లుండే. నీతో ఎట్లే కూడా ఏమో ఇటీ. మీ అబ్బ ఈ డబ్బున్నోళ్ళు ఏవట్టి మాలాంటి లేని సంసారం అడగంటి పోవట్టే. చక్కెరను 3 నూనె ప్యాకెట్లు వంట నూనె పెట్టిన. మొత్తం ఎంత అయినాయి? జస్ట్ 490 అంతే. గంతనా 2 కిలోల చక్కెరకి 40 40, 3 నూనె ప్యాకెట్లకు 90 90, మొత్తం 330 అయినాయి. 490 పెట్టాల్సిన ఏంది? నాకు నీ లెక్క బేరవాడు రాదే, ఎంత అంటే అంతే పెట్టుడే. మా
మనకు జస్ట్ 160 అదే లేని వాళ్ళకు అదే ఎక్కువ మనకు కొన్న ధరకే షాప్ వాడు వాళ్ళకు కూడా అమ్ముతాడు అప్పుడు వాళ్ళు కొనే స్థితులు ఉంటారా నాకు అలా గురించి తెలియదే నాకు ఉన్నా వేటినా గంతే ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఎప్పుడు మారుతాడో ఏమో ఏంది ఈ పావుకిలో టమాటాలు ఎవడ ముక్కలు పెట్టుకుంటావు ఎవల ముక్కలు పెడతా నా ముక్కలు నువ్వు పెట్టు నీ ముక్కలు నేను పెడతా పొయ్యి మీద ఎత్తే ఈ టమాటాలు ఆ వేడికి అట్టే అడగండిపోతాయి మరి ఏం చేయన్నే టమాటాలకు అడ్డగోలు ధరున్నది పొయ్యి నెల కిలోకు 30 ఉండే కదా కానీ ఈ నెల 60 పైగా పెరిగిందే డబ్బులు ఉన్నోళ్ళు ఏబట్టి డబ్బుల రేట్ అయింది ఇది రాను మన ఉత్తానం తినే బతుకుడైతుంది కావచ్చు ఈ పైసలు ఉన్నోళ్ళు ఏబట్టి మనకు రాను అన్నం కూడా దొరకదే గిట్లయితే మనం బతుకుడేట్లా ఆగు ఆ ధనవంతుడిని అడిగత్తా నీకు జీతం వేలకు వేలొస్తది నాకు తిప్పి తిప్పి కొడితే 20,000 కూడా రాదు నీకు లాక్ డౌన్ లా సగం జీతం వచ్చింది మా ప్రైవేట్ టీచర్లకు ఇప్పటికి జీతం రాలే ఆ పని ఈ పని చేసుకొని బతుకుతాను మీరు పైసలు ఉన్నోళ్ళు ప్రతి దానికి పెంచుకుంటా పోతాంటే మాసుంటోళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా తినాలే నేనేం పెంచలే మార్కెట్ ధరగా కొనుక్కొని వస్తానా మీరు పెంచందే 30 రూపాయల కిలో ఉన్న టమాటాలు 60 రూపాయలకైనాయా రోజు కిలో తినటువంటి అర్ధ పావు తింటాను లొల్లి కూరగాయలు అమ్మటం తోటి పెట్టుకో నా ఇంటికి వచ్చి వస్తే నీకేం వస్తుంది ఆయాసం తప్ప ఎవరి తోటి పెట్టుకోను నీ పొగరు ఎంత తింటాను నా మాదలితో వాళ్ళ గురించి మనకెందుకే మనకున్నే తెచ్చుకొని తింటాను వాళ్ళకు లేవు తెచ్చుకొని తింటలేరు అంతే ఈ లోకం మీద నలుగు తెలుపు ఉన్నట్టే ఉన్నోడు లేనోడు రెండు జాతులు ఉంటాయి ఇక రాను గిరాకీ తక్కువ అవుతుందైతుంది ఇక ఈగలు దోళ్ళు దోలుకునే కాలం దగ్గరలోనే ఉంది ఇక అందరూ హోల్సేల్ సూపర్ మార్కెట్కి అలవాటు పడ్డారు రాను మా చిన్న దుకాణాలకు ఎవరు వచ్చేటట్లేదు ఇక ఇక శంకర్ గారు కూడా ఇక అచ్చుడే తక్కువ అయ్యింది కదా ఇక కోడి కూర కాదు కోడి కాళ్ళు కూడా తినలేమే గంత రేటు పెరిగింది అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని నిజమేనే కిలో చికెన్ 250 రూపాయలు అయింది ఏం నుంచి తెమ్మంటావు ఈ డబ్బున్నోళ్ళు ఏ బట్టి కిలో 100 రూపాయలు పెరిగిందే డబ్బున్నోళ్ళు మంచిగానే తింటారు పంటారు మనమే ఎండుతాన్నాం ఈడ పైసలున్నోని పాతారనే నడుతుందే ఈ నన్న ఒక పోనీ కట్టుకున్న నుంచి మంచి చీర కట్టుకున్నది కట్టుమీద తిండి తినలేదు ఒరే డబ్బున్నోడా కూరల మసాలా కొంచెం ఎక్కువయ్యే దాని వాసనకే నోట్లో లాలజలం ఊరాలే అరే గొప్పోడా ఓరి గొప్పోడా ఏంద్రా నీ లొల్లి మసాలా వాసన నాకు అమ్మగత్తాంది యాట కూర నయ్యింది అవును కిలో తెచ్చినాయ్య లాదివారం అని నాకు కూడా అరకిలో కూరి పట్టుకపోతా నీకు కూర ఎందుకు వేయాలరా కావాలంటే పోయి తెచ్చుకోపో ఏం తెచ్చుకోవాలరా కిలో చికెన్ 250 మేక కూర కిలోకి 700 ఎక్కడి నుంచి తెచ్చుకోవాలరా మీ గొప్పలు ఏ బట్టి రేట్లు కన్ని పెరిగినాయి ఆదివారం వస్తే అరకిల మటన్ అరకిల చికెన్ తినడోళ్ళం కాదురా అది కూడా తినేయకుండా చేసిరు కారా మీ ఇంట్లో మసాలా వాసనలు మా ఇంట్లో ఉపాసాలు మేము తినరు దారా మాది కడుపులు కాదారా మీరు దండం పెడతారు అయ్యా కావాలంటే నీకు 500 రూపాయలు ఇస్తా పోయి చికెన్ మటన్ తెచ్చుకొని తిను మహేశ్వరి 500 రూపాయలు పడకరా ఇగో 500 ఇచ్చారు కాబట్టి ఊకున్నా లేకపోతే నువ్వు తయారైన ఎవరా నా వెనకాలే పో లోపల కూర మాడుతుంది ఈయనకి బుద్ధి రాదు ఇలా నా పుట్టినరోజు
పైసలు ఉన్నోళ్ళు ఏ బట్టి పట్టు చీరకు పైసలు ఎక్కువైతేనే. ఈసారి కూడా కేసీఆర్ సార్ చీరలు ఇచ్చింది కదా, అవిడితో సర్దుకో. దసరా నాడే బతుకమ్మ చీరతో సరిపెట్టుకున్నా, ఈసారి నాకు కంచి పట్టు చీర కొనాల్సిందే. కంచి పట్టు చీర కూడా కాదే, గంజి పట్టు చీర కూడా కొనియలేను. ఇయ్యలకు నుంచి నేను అన్నం తినపో. అరే గొప్పోడా, అరే మళ్ళీ ఎందుకు వచ్చినవరా? ఈ దెబ్బకు నేను కూరగాయలు కొంటలేను, బంగారం కొంటలేను, మాంసం కొంటలేను, ఇలా తొక్కేసుకొని తిన్నా. మీ వల్ల బంగారమే కూరగాయలే కాదు, పట్టు చీరలు కూడా రేటు పెరిగినాయిరా. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగ్ ఆరా? పాత ఫిట్టింగ్ రా. నా పిల్లానికి పట్టు చీర కొనిచ్చి 3 సంవత్సరాలు అవుతాయి. చీర కొందామంటే ధర 1000లు ఉన్నదిరా. గత 3 సంవత్సరాలుగా కేసీఆర్ సార్ ఇచ్చిన చీర కట్టుకొని నా పిల్లం బతుకమ్మాడ పోతాందిరా. ఈసారి అన్న నా పిల్లం పుట్టినరోజు పట్టు చీర కొనిద్దామంటే వియాసుంటి గొప్పలు ఏమట్టి 1000కు 1000 రేట్లు పెరిగినాయిరా. ఆగురా నాయన ఆగు. మహేశ్వరి నా బీరల పల్లెలు పట్టుకురావే. ఇగో 10000, ఇక పోయి పట్టు చీర కొనిపోరా. పైసలు ఇచ్చావు కాబట్టి బతికిపోయినావురా, పోయేస్తా. ఇగాడు వేయండు, నువ్వు మొదలు పెట్టకే. ఇక నేను అర్జెంట్ గా ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. ఇక లేకపోతే ఆడు నా గుండు మొత్తం గీకేటట్టున్నాడు. అరే గొప్పోడా, మాసాలు గానీ ఆపు. నీ బాధకే ఇంటి పక్క గొప్పోడు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది. 1 కిలో అయితే 1 కిలో ఎంతా? ఇయాల నువ్వు నాకు పోపు డబ్బాలు దాచిన 1000 రూపాయలు ఇస్తావని నిన్ను నుదుటి మీద రాసి పెట్టుందే. నీ కన్నులిగా 1000 రూపాయల మీద పడ్డాయా? ఓ కన్నైంది, చేతులు కాళ్ళు కూడా పడ్డాయి. ఎందుకు పడాయి? అన్ని పడతాయి. ఓ పనేపడా, ఏమన్నంటే అన్ని నాకు ముందే తెలుసని అందరిని బురుడి కొట్టించి బతుకుడేనే. బురుడి కొట్టించుడు కాదే, అలా బతుకులు ఎట్లా జరుగుతుందో అలా నుదుటి మీద నాకు చూస్తే అట్లనే తెలిసిపోతుంది. ఆ దేవుడు నాకు ఒక్కడికి పెట్టిన విద్యనే. అయితే మరి ఇలా నా నుదుటి మీద 1000 రూపాయలు ఏనని రాసి పెట్టుండన్నే, మరి మళ్ళా వచ్చి నన్ను ఎట్లా పైసలు అడుగుతున్నావు? లేదు లేదు, నీ నుదుటి మీద నాకు 1000 రూపాయలు ఇస్తామని రాసి పెట్టింది కాదే. అట్లా రాసుందా? అవునే అమ్మతోడు. అయితే ఆగు, అర్థంగా చూసుకుంటా. అది నీకు కనబడదే, నుదుటి రాత నాకు ఒక్కడికి కనబడుతుంది. అవునా? నీ కనబడ్డ దేవుని కనబడ్డ 1 రూపాయి సుతియ్య, నాకు పాను. దీన్ని బోల్తా కొట్టుడు బోళ్ళనాథుని వల్ల కూడా కాదు. అరే వెంకటి, ఇవాళ నీకు జలగండ ఉన్నదిరా, నీ నుదుటి మీద తాటకాయలంతా అక్షరాలతోటి రాసి పెట్టున్నది. నేను నీకు అంటికి ఎట్లా కనబడుతున్నారా? పొట్టి వెంకటి గాని లెక్కనే కనబడతానురా, గట్లెందుకు అడిగినవురా? మరే లేకపోతే ఏంద్రా, నేను నడిపేది భూమి మీద నడిచే 3 గిరల ఆటోని, నీళ్ళల్లో నడిపే పడవను కాదు నాకు జలగండ ఉండటానికి. ఓర్ పిసోడా, జలగండం అంటే నీళ్ళల్లో పడవ నడపటానికే కాదురా, అది ఎవరికైనా ఉండొచ్చు రావచ్చు. అరే గుండె నొప్పి గుండెకి వస్తుంది రా, గుండెలకు రాదు. అట్లనే జలగండం అంటే నీళ్ళలో ఉన్నవానికి వస్తుంది, వడ్డీ ఉండడానికి రాదు. ఏం పోలిక చెప్పినవురా? నువ్వు చెప్పిన పోలిక భూమికి ఆకాశంకు దూరం ఎంత ఉన్నదో అంత దూరం ఉన్నది. పొచ్చోడ దూరం కాదురా, అది నిజంరా. గద్ద గుడ్లేం కాదు, గుడ్ల కూప మొక్కపోడ జలగండం అనేది నీళ్ళలో ఉంటేనే కాదురా, ఒడ్డు మీద ఉన్న చక్కగచ్చి ముంచెత్తది. అది చక్కగచ్చిన వంకర వచ్చిన నేను దానికి దొరకరా? ఆటో ఎక్కి టాప్ గేర్ వేసిందంటే విమానం లెక్కన పోతా. ఇప్పుడు నీ మానం మీద అరా ఇంకటి. నువ్వు చెప్పింది నిజమేరో, నాకు జలగండం ఉందిరో. నేను చెప్పుతున్నవారా, ఇది చిన్నదిరా, ఇంకా ముందు ముందు నీకు పెద్ద జలగండం ఉన్నదిరా.
మరి ఏం చేయమంటావురా ఏ సామి దగ్గరకనే పోయి తాయితో కట్టించుకోమంటావా సామి దగ్గర పోయి మొత్తం ఎందుకు గీకించుకుంటావురా జలగండ ఉన్నదని నుదుడి మీద ఎట్లా రాసి ఉన్నదో అది ఓవన్న అన్నది కూడా రాసి పెట్టుంటదిరా అయితే మరి చూసి చెప్పురా మరి చెప్తే నాకేంటి నా చేతులు మరి తడి ఎత్తవారా మరి ఇప్పుడు చెప్పురా నీ చేతులు తడిగానే కదా నేను అన్నది నీళ్ళ పదను కాదురా పైసల పదను లేకపోతే నీ బతుకు జలగండంలా అయిపోతది అంత పని చేయకురా మరి ఎంత ఇవ్వమంటావు జేబులు ఎంత ఉన్నాయిరా 500 సరే ఇప్పటికైతే అవి జాలిటి ఇప్పుడు చెప్పురా ఏం చేయాలో నీళ్ళకు దూరంగా ఉండు వారం రోజులు తానం చేయకు 5 రోజుల పాటు రోజుకొక్క నిమ్మకాయ నీ వెనకేలు దింపి పారే అప్పుడు జలగండం నీ దగ్గర కూడా రాదురా అంతే ఇంత దానికే 500 నొక్కేసిండు నాయుడు ఉత్తగా అడుగుతా 500 ఇవ్వాల నిత్తరమ్మ ఏమో అన్నయ్య ఆయన అందర్ని బోల్తా కొట్టించి 500 వెయ్యి అడిగి నాకైతే ఇత్తలేడు చెప్తలేడు ఆయన ఇంటికి రాగానే అడిగి తెలుసుకొని చెప్తా ఆగు నేను మీతో మాట్లాడాలి अंदर दैसल रूपये अंदे कटल कटल अभी शिशु बैंक दाचिपेड़ता मरी रोज उन्न इलाकडउन बैठ मर एम पान जियो टावर मकलोचे रोल ने रेप जियो टावर मकल मन से मतलब अति चापल तप इंकल इन चापल गीपल मट लाभ इपड़ू नरिया इच्छिपेतावनी नुदुट नी तलाकाय अक्षर तो राचुन सरकार नीपन नुदुटी अरचे राशे साके मजते अड़ेवे अंके तुटे ఏంద్రో ఎప్పుడు లేని మబ్బుల్ని ఫోన్ చేసి రమ్మను కలవాలని ఏం లేదురా రాత్రి నీవి నా పిడుగుపడ్డట్టు కలచ్చింది గింత ఎండలు కొడతా అంటే వానలు ఎందుకు పడతాయి నా మీద పిడికి ఎందుకు పడుతుంది ఏమో కలలా నుదుటి మీద రాచున్నది చెప్పిండ్రా ఈ రాత్రే వాన పడచ్చు నీవిన పిడుగుపడచ్చు ఎవనికెరకా నీకు ఈ మధ్య కళ్ళలో కూడా నా నుదుటి మీద ఏం రాసిందో కూడా కనిపిస్తుందా రా నాకు అప్పుడప్పుడు అట్లనే తెలుస్తదిరా అయితే ఇప్పుడు నా నుదుటి మీద ఏం రాసిందో చెప్పురా ఇయల్లను నాకు ఒక్క రూపాయి ఇవ్వమని రాసిన్నదిరా అక్కనే నువ్వు పబ్ల కాలేసినవరా ఇయల్లను నీకు 1000 రూపాయలు ఇస్తా తీసుకో ఇంకెప్పుడు అందరి నుదుటి రాతలు తెలుస్తాయని బిల్డప్ ఇయ్యకురా కానీ నేను చెప్పేది నిజంరా ఇయల్ల రాత్రి నీవి నా పిడుగుపడతా అని నాకు కళ్ళల రాసి పెట్టున్నదిరా గా బ్రహ్మరాధన తిరిగి రాసిటోని వారా గా పిడుగులు గిడులు నన్నేం చెప్తాయిరా నీ నుదుటి మీద రాసి ఉన్నది చెప్పినా తర్వాత నీ ఇష్టం నా చేతి రాతలనే నేను నమ్మా ఈ నుదుటి రాతలు నమ్ముతానారా నీతోటి ఇట్లా ఓత కలవదిరా అడ్డదారిన ఓతనే కలుతుంది ఏంది నువ్వు నన్ను పట్టించుకుంటలేవు అడిగిందని సమాధానం చెప్తలేవు ఏం చెప్పానే పోయిపోయి నువ్వు నా మీద పడ్డావు నీ మీద పన్నికి నువ్వు ఉన్న పరువు ఆ బల్లవా మొగునివి అందరిని బూడి కొట్టించి వసూలు చేసిన పైసలు ఏం చేస్తానో నీకో 4 జాతలు నాకో 4 జాతలు చెప్పులు ఆటలు ఇచ్చిందే ఇయ్యాలనో రేపు వస్తాయి అవి వచ్చినాక ఇద్దరం వేసుకొని ఊరంతా తిరుగుదాం మీ మోహాల మాంట గందుకే కోసి గొడ్డు కాలం పెట్టకుండా అవుతుంది ఏ ఇంట్లో నిరుపకాయల కాలం లేదానే నా కాలం నీకే సరిపోతుంది గొడ్డు కాలం అంటే గట్టిగా ఉంటుంది నీతోటి కొలిస్తే నేనెంతనే గోరంట ఆ బల్ మాటలు ఆపు ఆ పైసలన్నీ ఏం చేస్తానో अंदे నీ చేత వలగొట్టించుకోవడానికే నా గుండు తెచ్చి నీ ముందనే పెడతా మరి నీ బూర్దు కుమార్కే మాట్లాపి ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వేమైనా నాకు పరీక్ష పెట్టినావానే నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు రాసేదనుకో నువ్వు నోరు మూసుకొని పోతావని నీ నుదుటి మీద రాసి ఉన్నది లేదనుకో ఒకటే గుంతుకు రక్తం కక్కుని సత్తో బిడ్డ
మా పొద్దుతి నీ ఇష్టం వచ్చినట్లు వేసుకో. ఎవడో ఒకటి వచ్చి గుద్దు గుద్దుతే ఆ రక్తం నువ్వు కక్కొని చస్తావు. ఎవరినెవరు గుద్దుతాడో ముందు ముందు నీకే తెలుస్తుంది పోవే. అరే శంకర్ గా, నిన్న నువ్వు అన్నది నిజమైందిరా, కొద్దిగా మిస్ అయింది అంతే. నేనేమన్నా ఏం మిస్ అయిందిరా? నిన్న రాత్రి పడ్డ వానకు పెద్ద పెడుగు మా పెరట్ల పడ్డదిరా. రెండు పగ్గాల పొడు ఇటేడు పడుంటే సక్కనా నెత్తిన పడుతుండే. నేను చెప్పలేదారా నీ నుదుటి విని అట్టనే రాసి పెట్టున్నదాని? అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. లేకపోతే ఈ పాటికి నా ఫోటో గోడకు తలిగేసి ఉండేది దండేసి. అందుకే నేను చెప్పి తినాలరా. ఇక నువ్వేం చెప్పినా వింటారా? నా పానాలు మొత్తం నీ చేతులున్నాయి. నేనున్నంతసేపు నీకేం కాదు గానీ ఇవాళ నీ నుదుటి మీన వాయుగండం ఉన్నదని తెల్లక్షరాలతో రాసిందిరా నుదుటి మీన. ఈ వాయుగండం ఏందిరా? నేను ఎప్పుడు ఎక్కడినలే? ఇప్పుడు ఇన్నోగారా నేను చెప్పినప్పుడు? అయితే మరి ఎట్లారా, దీనికి విరుగుడు లేదారా? నువ్వు చెప్పినాక నా గాలి కూడా విరుచుకోవస్తలేదు. మరి వాయుగండం అంటే ఏమనుకున్నావురా? వెయ్యి కొట్టు, విరుగుడు చెప్తా. వెయ్యి కాకపోతే 2000 తీసుకో. ఈ వాయుగండ నుంచి నన్ను గట్టెక్కిరా. అరే ఇంటికి పో, 3 జీడిగింజలు ముంగట మొందరానికి కట్టుకో. 3 రోజులు ఒక్క పొద్దుండు, వాయుగండం దెబ్బకు గాలి కలుతుందిరా. సరేరా, నువ్వు చెప్పినట్టే చెప్తా. మీ నమ్మకమేరా నాకు పెట్టుబడి. ఇవాళ ఎంతమందిని బొక్కించి బోర్లిచ్చి పైసలు పట్టుకొచ్చినావు? ఎంతమంది బోర్ల పడితే అంత మంది దగ్గర పైసలు వసూలు చేసుకొస్తానే. సరే నువ్వు ఎంతమంది దగ్గర వసూలు చేయగలి? నాకు ఒక 3000. నీ నుదుటి మీద రాసి పెట్టుందే ఇవాళ నీకు 1 రూపాయి బాకీ లేదని. నా దగ్గర లేవు పో. నీ నుదుటి మీద రాసి పెట్టుంది ఇవాళ నువ్వు నాకు పైసలు ఇస్తావని. అయినా నువ్వు ఏమైనా కష్టపడి సంపాదించిన ఆ పైసలు అందరి నుదుటి రాతలని చెప్పి దొబ్బిన పైసలేనే అవి. నేను అట్లా చెప్పాగానే అందరు నా చేతిలో పైసలు పెట్టిపోతారు. ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరం ఎట్లా నడుతుందో. ఎట్లా నడితే నాకేది? నాకైతే ఇప్పుడు పైసలు ఇస్తావా? అయ్యవా ఇయ్యా. మరి అందరి దగ్గర నొక్కిన పైసలు నీ ఏం చేస్తున్నావు? పిల్లాని కూడా తెలియనంత పని ఏం చేస్తున్నావు? ఊళ్ళే అందరు ఏమో నీ మొగడు బోల్తా కొట్టించిన పైసలు అన్ని ఏం చేస్తున్నావు అని అందరు అడుగుతారు. అలా అడిగితే నా మొగడు కొత్త బ్యాంకు పెట్టిండు అలా దాస్తానని చెప్పు. అలాకు ఖాతాగా ఉందంటే మనిషికి 500 కట్టువాను. మళ్ళా కొత్త నాటక మొదలు పెట్టినవా? ఇన్ని రోజులేమో నుదుటి రాతలని అందరి కొంపలు కొల్లేరి చేసినావు, ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారమా? అది నాటకం కాదే, నిజమే. బ్రహ్మరాజిన రాతలు నేను చదివి చెప్తా. ఇక ఆ రాతలు నీకు తప్ప ఎవరికి కనిపించావు గాని మర్యాదగా పైసలకు నేను చెప్తున్నావో చెప్పు, లేదంటే నీ భాగవతం అంతా బతుకు జట్క బండిలో బయట పెడతా. బతుకు జట్క బండి కాదే, నువ్వు సుప్రీంకోర్టు మీద భయపడా. వాళ్ళు ఇచ్చే పైసలు నేను వేస్ట్ గా ఖర్చు పెడతలేనే, మంచి పనికే ఖర్చు పెడతానా? అబ్బో ఏంటో మంచి పని. నేను సమాజ సేవకునే, అప్పుడప్పుడు టీవీలో ఆడేస్తాడు కదా చిన్న పిల్లలు సరిగా పోషకాహారం లేకుండా ఎదగకపోవడం, దవాఖానకు దూరంగా ఉన్న గర్భిణీలకు ఇబ్బంది పడతారని ప్రతి నెల 800 సహాయం చేయమని. సీరియల్ చూడగా మధ్యలో ఏడస్తుంది. అందుకే నేను అందరి దగ్గర మీ నుదుటి రాతలు బాగలేమని పైసలు అవసరం చేసి అట్లా కేస్తున్నా. ఇంత మంచి మనసు అండి మీది, ఒక్క నిమిషం వచ్చే ఆడ కోసం ఇంత కష్టపడతారా? ఆ ఒక్క నిమిషంలో వాళ్ళ జీవితాలు నాకు కనబడ్డాయే, ఎట్లయినా సాయం చేయాలని ఈ దారి ఎంచుకున్నా. మీరు నిజంగా దేవుడు అండి. యాడ్ చూసి వదిలేసే వాళ్ళు ఉన్నారు కానీ మీలా సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆగండి, నేను కూడా 1000 ఇస్తా. మీరు కూడా సాయం చేయండి, చేయి చేయి కలిపితేనే బలం ధైర్యం. ఇతని పేరు శంకర్, హైట్ 5.9, ఏజ్ తెలియదు, చదువు తెలియదు, కానీ ఇతనికి ఒక ఇంత అలవాటు ఉంది. ఆయన మందు తాగడు కానీ అందరికి తాగిస్తూ ఉంటాడు. ఆయన పేరు గిరిజ, హైట్ 5.4, వయసు తెలియదు, చదువు 10th ఫెయిల్. ఈమెకి ఎలాంటి వింత అలవాటు లేవు కానీ చాలా తెలివి గల అమ్మాయి. అబ్బో నువ్వు మాటలు నేర్చినవే. నేర్చుకోకపోతే నువ్వు నన్ను మాటలు బొంద పెట్టావా? నాకంత సాసంత్రం లేదు గానీ లోపలి పోయి ఫుల్ బాటిల్ లేపో, తాగిపోతాలు వచ్చే టైం అయింది. నీకు తాగే అలవాటే లేదాయా? ఈ తాగిచ్చే అలవాటు ఎందుకు? నువ్వు నీ ముఖానికి పేరంలో పెట్టుకునే అలవాటు ఉన్నది, నువ్వు ఎందుకు పెట్టుకుంటానవా నేను అడిగిందానే. అడగలే. మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతానవు? అది వేరు ఇది వేరు. నీకో న్యాయం నాకో న్యాయం, మన ఇద్దరి మధ్యలో గింత అన్యాయమా? న్యాయాల గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. తెచ్చావు ఫుల్ బాటిల్. ఇట్లా మాట్లాడితేనే దీని మూతికి తాళం పడుతుంది. పెయిలా 5 లీటర్ల రక్తం ఉంటే ఏం లాభం? చుక్క మందు లేకుంటే బాణమంతా కొట్టుకుంటుంది. ఇట్లా వచ్చేది తాగుబోతు బాణగాడు ఉన్నట్టున్నది కదా, ఆయనకి మందు లేకపోతే బాణం పోయినట్టు అనిపిస్తుంది.
అన్నో చూపు చూస్తా. ఇక నాకు శంకర్ అన్ననే దిక్కు. దేవుడు అడిగితే వరాలు ఇస్తాడో లేదో గానీ శంకర్ అన్న మాత్రం అడగపోయినా మందు పోతాడు. అరే బాను ఇట్రారా. ఆ అన్న నేనే నీ దగ్గరికి వస్తా అన్నే. నాతో నీకేం పనిరా. దేవునితో భక్తులకు ఏం పని ఉంటదని కూడిపోతారన్న. వరాలు అడగదెందుకు పోతారా. మరి నీ దగ్గరికి తాగుబోతులు ఎందుకు వస్తారే. మందు తాగదెందుకు. అయితే కూర్చో అన్న, మందాకుండా మాట్లాడదాం. గిరిజన్ సెటప్ మొత్తం పట్టుకురావే. నా పెళ్ళం ఎంత మంచిదో. ఏదన్నా తక్కువ పడితే చెప్పు, తెత్తా. నేను అవసరం ఉంటే చెప్తా, నువ్వు లోపలికి పోవే. నిన్ననే మా తమ్ముడు ఫారెన్ నుంచి పంపించిండ్రా. అవునా అన్న, నీ తమ్ముడు ఏ దేశంలో ఉంటాడే. అబ్రాడ్ రా. అయితే గట్టి మందేనే. అందుకే నీకు వచ్చిండ్రా, తాగు. ఎట్లున్నదిరా. మస్తు ఉందానా. సరే ఇంకో పెక్కు పోతా పాటు. నువ్వు దేవును అన్న, పిలిచి మరి మందు పోసిన. అయితే నీకెందుకు అన్న మందలు అవ్వట్లేదు. అందరికి వరాలు ఇచ్చే దేవుడు భక్తుని వరాలు అడుగుతాడు. రా, అడగడు. నేను మందు పోసేటోడే గాని తాగటోడి కాదురా. ఏం చెప్పినావన్నా, ఇంకో పెగ్గోయన్న. ఆరా పోడా. నీ మూతి మీద మీసారా రాలే. సీసారా సీసాల మందు తాగబడితివి. ఏందన్నా తిడతాను. నిన్ను తిట్టపోతే ముద్దించుకుంటా. రారా పోడా. నీళ్లు తాగినట్టే మందు కూడా తాగుతానో. తినకున్న మాత్రం ఉంటాగానన్న, తాగకుండా ఉండలేనన్న. ఇదేమన్నా అమృతం ఆరా. సీసాలు సీసాలు తాగా. పింగా లేదవా, ముందస్త పోడా. ఓ పని లేదు, ఓ పాట లేదు. తాగుడుకైతే బాగా ఎగవర్థమైందిరా. మందు పోసి తిట్టుడేందన్న. నా మందు తాగినప్పుడు నేను రెండు తిట్లు తిట్ట పడవారా. రెండు తిట్ల, అరవై తిట్లు తిట్టినావన్న. దెబ్బకు తాగింది మొత్తం దిగింది. నువ్వు నీ మందద్దన్న, నేను పోతున్నా. ఉక్కానికి మందు మొత్త తాగుతారు గానీ నేను రెండు తిట్లు తిట్ట పడారట. ఏవే ఇవన్నీ తీసేయి. నాకు అదో ఆనందం. ఇదేపించి నీకు. మీ ఆడళ్లకు మొగోళ్లను రాశి రంపాన పెట్టుడు ఆనందం, నాకు తాగించి తిట్టుడు ఆనందం. ఎవరి పిచ్చి వాళ్ళది. అందులో రకమైతే నువ్వో రకం. నేను హైబ్రిడ్ రకమే. హైదరాబాద్ బిర్యానీ ఏం కాదు. రివర్స్ పని చేసినాం అనుకో, నీకు నేను రెండు బీర్లు తాగిచ్చి తిట్టవలసి వస్తుంది. అంత అదృష్టం నాకు లేదులే. అయితే నోరు మూసుకొని లోపలిగో. చెరువు కట్ట దేవుతే ఊరికి ప్రమాదం, పిల్ల నోరు తెలితే మొగోనికి ప్రమాదం. ఏమో జేబులో డబ్బులు లేవు. వీడొక్కడే ఇద్దరికి మందు పోస్తాం. ఏట్లోకి జేబులో 100 రూపాయలు ఉన్నాయా? రూపాయి లేదు. ఎందుకు మరి ఎటు పోతున్నావు అని అడిగినావు? బుద్ధి తక్కువై. ఇక నాకు ఆ శంకర్ ఆడేది తిట్టినా వాడాలే. గిరిజ మందు సెటప్ రెడీ అయ్యే. లేవంగానే మందు పోసి ఎవరినో ఒకరిని తిట్టని పొద్దు కడవాలా? సముద్రంలో చేపలు పట్టేటోళ్ళు పొద్దున రాకనే సముద్రంలో ఉంటారు. వాళ్ళని ఫస్ట్ నువ్వు అడుగుతావానే. నేనే అడిగినా నువ్వేం చెప్తాను? నా సమాధానాలు గట్టనే తిక్క తిక్కగానే ఉంటాయి. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న పిచ్చోళ్ళతో మాట్లాడచ్చు కానీ ఇంట్లో ఉన్న నీతో మాట్లాడడం కష్టం. టీవీ యాంకర్ కన్నా సమాధానం చెప్పచ్చు కానీ నీకు ఎప్పుడు కష్టమని ఎప్పుడన్నా అన్న నానే. పొద్దు పొద్దుగా నీతో పెట్టుకోవడం నా తప్పు. లోపల పోయి బాటిల్ తీసుకురాపో. మీ ఆడోళ్ళు మూతిప్పుడు తప్ప దేనికి పనికిరారే. అరే శంకర్ గా, ఉన్నావరా ఇంట్లో? అరే శంకర్ రారా. వెంకి, నా మందు నీకోసం ఎదురు చూస్తాందిరా. చూసా గిరిజ, మన సెటప్ పట్టుకురావే. ఏమోరా, నీ మందు తాగాలంటే నాకు భయం అవుతుంది. తాగా అంత పోతావు, దిగదాకా తిడతావు. అందరు వేరు, నువ్వేరు రా. అయినా ప్రేమతో మందు పోసినప్పుడు రెండు మాటలు అంటే వడవారా. తాగు. ఇక అన్నిటికీ తెగించే వచ్చినా.
ఎట్లుందిరా మందు? మంచిగుందిరా. కిక్కెక్కుతుందారా? ఎల్లగెక్కుతుందిరా. ఔరా పొట్టోడా, ఈ పులిపాటిలంతా లేవు, నీకు తాగుడు అవసరమా రా? మొదలెట్నే ఆరా ఇక. అవునరా పొట్టికిత్త. నీ దండం పెడతారా, నీ మందద్దు నీ తిట్లద్దు. గిరిజ, ఇక నీకు బుద్ధి రాదు, రోజు కుక్కలను తిట్టునేనా? నేను అల్లనేమన్నా ఉత్తగ తిడతానే, మందు పోతానా తిడతానా? దానం అనేది ఏం ఆశించకుండా వేయాలి. ఫలితం లేకుండా ఈ శంకర్ గారు ఏం పని చేయడే. నీలాంటి చూడే అప్పు కింద అంతరిక్షం అడిగిందట. ఇదేం సామెతనే, సింకు లేకుండా మాట్లాడతానా? నేనంతే ప్రాస కోసం ఎట్లన్నా మాట్లాడతా. నీ ప్రాస తగిలేయ, రైమింగ్ కోసం నువ్వు అమ్మన్నైనా ఎండగడతావే. మరి నేనంటే ఎవరి మాట అయినా? వాగుదాటన్నంటే బిర్జు ఉండాలి, మన సంసారం మంచిగుండాలంటే ప్రేమ ఉండాలి. అది ఎక్కడ అమ్ముతారో చెప్పు, పోయి కొనుకొచ్చుకుంటా. పక్కు రంగట్లు అమ్ముతారు పో, ముఖం చూడు ఎట్లుండదో. అవి అరే బారుగా, ఈ శంకరానికి మందు పోసి బాగా తిట్టుడు అలవాటు అయిందిరా. అవునన్నా, మొన్న నాకు మూడు పెగ్గులు పోసి పొట్టు పొట్టు తిట్టిండన్నా. నన్ను కూడా ఎట్లా పడితే అట్ట తిట్టిండ్రా. మరి ఏం చేద్దామంటావన్నా శంకర్ గారిని? ఈసారి మనమే పోయి వాని మందు తాగి వానే తిడదాం పారా. అవునన్నా, వాని రోగం వాని మంది తాగి తిప్పుదాంపా. ఇవాళ మందు పోపించి తీరుదామంటే ఒక్కడత్తలేడేంది? బాన్గాడు నెక్కి గారు వస్తాను. రా, ఈ గురించి ఎదురు చూస్తానా గిరిజ? రాగుర్రా. ఇలా కిక్కు మస్తు ఎక్కుతున్నదిరా ఒక పెగ్గుకే. నాకు కూడా మస్తు ఎక్కుతుంది అన్న. ఎందుకు ఎక్కదిరా, పుక్కడికి వచ్చిన మందేనే. నోరు ముయ్యరా. ఏరో, నోరు బాగా లేస్తుంది. నోరు కాదు, అన్ని లేస్తాయి, నువ్వు అందుకో అన్నా. ఎవరా శంకర్, రెండు పెగ్గులు పోసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిడతావారా? మీకు మందు పోసినప్పుడు నాకు తిట్టే హక్కు ఉంటది కారా? తాగినప్పుడు మాకు తిట్టే హక్కు కూడా ఉంటదిరా, కప్ప ముక్క పోడా. ఒకసారి మందు పోసే వాళ్ళన్న తిట్టాలని సంగ చెప్తా బిడ్డ. కాన్నా, కూలి చేదు చేసుకున్నట్టున్నది నా బతుకు. ఇప్పుడు నీ తిట్ట కుదిరిందా? నాకు బుద్ధి వచ్చింది. దీంతో నువ్వు తెలుసుకున్న నీతేంటి? మందు పోసి ఎవరు తిట్టద్దని. మళ్ళా ఇంకెవరికైనా మందు పోతావా? ఇంకా ఎప్పుడు ఆ మందు జోలికి పోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీడియో ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి. కొడతారు బాగున్నా ఇంకటి. రోలింగ్. ఇక న్యాయాల గురించి మనమే మాట్లాడుకోవాలి. తెత్తావు తప్పు, తెత్తావు ఫుల్ బాడీ. రోలింగ్. కోరికలు నిన్ననే మా తమ్ముడు పార నుంచి పంపించిండ్రా. చూడ ముఖం. రోలింగ్. యాక్షన్. అయితే గట్టి మందేనే. ఆగు, చెప్పిన. రోలింగ్. యాక్షన్. నిన్ను తిట్టపోతే ముద్దించుకుంటారా పోడా, నీళ్ళకు నీళ్ళు తాగుతాను మందు. ఇదేం పిచ్చి నీకు? మీ ఆడోళ్ళకు మొగోళ్ళను రాసి రంపాన పెట్టారు అలవాటు అయితే. రాసి రంపాన పెట్టు. రోలింగ్. యాక్షన్. నేను హైబ్రిడ్ రకమే. రోలింగ్. యాక్షన్. అంత అదృష్టం నాకు లేదులే. నోరు మూసుకొని లోపలి వా. కాదా బా, అయితే నోరు మూసుకోవాలి. రోలింగ్. యాక్షన్. రూపాయి లేదు. రోలింగ్. యాక్షన్.
ఏడికాచి చెప్పాలి అక్కడికే గిన్నెనా ఏడికాచి చెప్పాలి అక్కడికే గిన్నెనా